మన బిగ్ బాస్లో శివజ్యోతి వెళ్ళింది కదా, తను V6 రిజైన్ చేసి వెళ్ళిపోయింది. రిజైన్ చేసి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఏంది అదో స్కెచ్ అయ్యి ఇంకొక బయటకు వచ్చినాక మళ్ళీ TV9లో జాయిన్ అయ్యే స్కెచ్ లేదు, పెన్సిల్ లేదన్న, ఏమీ లేదు. మాకు తుడిపేస్తే పోయే జీవితాలు ఇవి. ఆర్టిస్ట్ అంటే మన ఆర్మీ అన్న, మరి ఏదో పెద్ద పర్మనెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు. అది పోయిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే, ఫీల్ అయ్యేది ఏంది, ఏమి కాదు. కాదు ఇప్పుడు శివజ్యోతి వచ్చి TV9లో జాయిన్ అయ్యేసి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా నీకు? ముందు తెలుసుంటది కదా, గంతుంటే బిగ్ బాస్లో ఫోన్ వాడనిస్తారా? ఆమెకు నాకు కమ్యూనికేషన్ ఏమీ లేదు, మేమేమీ అనుకోలేదు. నేను ఎట్లయినా ఎప్పుడైనా ఎవరితోనైనా చేయనికే సిద్ధం. కాకపోతే సావిత్రితోనైతే ముందున్న ఇది ఉంటుంది కాబట్టి తనకు నాకు కొంచెం ఎఫెక్ట్. సావిత్రి కంటే ముందు ఉన్న అమ్మాయి పేరేంటి? తను శరణ్య. శరణ్య ఫిదా అమ్మాయి. ఆమె కాకుండా ఇంకో అమ్మాయి ఉండేది చాలా పాపులర్, తను కూడా రాములమ్మ. రాములమ్మ కదా, తనతో కూడా చేసినావు కదా? రాములమ్మతో చేసింది 6TVలో. 6TVలో, 6TVలో నేను నర్సయ్య తాత అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తనతో చేసిన. తను నిజంగా చాలా ఇష్టం నాకు ఆమె, ఎందుకంటే ఆ మాడ్యులేషన్ అది బాగుండేది. అంటే వేరే ఛానల్ చేస్తుందా నాకు ఎక్కడ మరి? ఇప్పుడు చేస్తుంది HM TVలో. ఓకే ఓకే ఓకే. సావిత్రి తోటి అసలు మీద ఒక కంప్లైంట్ ఉంది. నా మీద చెప్పండి. ఇది కేసు బుక్ అయిందా, FIR అయిందా? మామూలు బయటికి ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటాను కదా, మన ఛానల్ అసలు మెయిన్ సంపాదన అది కదా నీది యాక్చువల్గా. కంపెనీ ఛానల్ సాలరీ నథింగ్ కదా నీకు, అంతేనా కదా? అంతేనా? ఏది ఛానల్ సాలరీ నథింగ్ నీకు, బయట సంపాదన ఎక్కువ. ఏమి నథింగ్ అన్న, సాలరీ ఏమైనా తక్కువ ఇస్తారా నాకు? నథింగ్ అన్న నీకు? నథింగ్ అంటే నీకు ఎంత ఇచ్చినా దానికంటే ఎక్కువ బయట వస్తుందని. సల్లీళ్ళు ఉడుకులీళ్ళు అన్నట్టే ఉంటుంది ఇక్కడ కథ. వచ్చినప్పుడు అది పోగొట్టుకోను. ఒకనాడు ఆడ 50,000 ఇచ్చారు అని చెప్పి ఇక్కడ రోజుకి 50,000 అడగను నేను. మరి అంత దిమాకు లేని పని చేయ, ఎందుకంటే అవి పాల పొంగు లేక వచ్చిపోతాయి. ఈవెంట్స్ ఇది అనేది రెగ్యులర్ ఉంటుంది. ఈవెంట్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తావు? ఈవెంట్స్ ఏంటి, లైవ్ అన్న, లైవ్ షోలు ఉంటాయి కదా. ఆడ పాట పాడాలి, మిమిక్రీ చేయాలి, లేదు జాతర ఉంటుంది, బోనం ఉంటుంది, ఒక బతుకమ్మ ఉంటుంది, ఆడ పోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, మనకు వచ్చిన 2 పాటలు పాడాలి, వాళ్ళని సిచ్యువేషన్గా నవ్వించగలగాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు సావిత్రిని కూడా తీసుకెళ్తావు అంట కదా, కానీ డబ్బుల విషయంలో మాత్రం సావిత్రికి న్యాయం చేయట్లేదు. నేనా సావిత్రికి న్యాయం? నేను ఏమన్నా మేనేజర్నా? నువ్వే మాట్లాడతావు. ఆమెకు వచ్చేదే ప్యాకేజ్ చాలా తక్కువ. ప్యాకేజ్ నువ్వే మాట్లాడతావు కదా. నేను అట్లాంటి పనులు ఎప్పుడు చేయను కాదా? నేను మేనేజర్ని కాదు. నీది నువ్వేనా? నాకే ఓ మేనేజర్ ఉంటుంది. ఓకే, నేను అటువంటి పనులు చేస్తే ఆమెకు వచ్చేదే ఒక చాలా తక్కువ. నేను అప్లికేషన్ ఏంటంటే నాతో పాటు తను కూడా ఉండాలి అనేది అప్లికేషన్. నాది ఎవరన్నా ఈవెంట్కి చెప్తే నేను చెప్తుండే, అమ్మా నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటుందిరా, నేను మాట్లాడినానంటే ఏమో అన్నా నేను రాణిస్తారా, వీళ్ళు ఛానల్లో ఒప్పుకుంటారానంటే సరే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది గారని, కానీ బలవంతంగా ఒప్పించి నేనే తీసుకెళ్ళి తీసుకెళ్ళి చాలా చోట్ల నువ్వు ఒక్కడికి అంటే నేను ఒక్కడిని చేంజ్ చేస్తాబ్బా, సావిత్రి వస్తే బాగుంటుంది, మీరు నాకు ఏంటి జాలు నేను తీసుకొచ్చుకుంటానంటే నేను తీసుకొని నాకు తోడుగా తెచ్చుకుంటుంటి. అంటే మాట్లాడడానికి డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు నాకు ఇచ్చిన దాంట్లోనే కొంత ఇస్తుంటి. అంతేగాని ఆమె ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఆమె వెళ్ళిన షోలకు ఆమె వెళ్ళిపోయింది. ఓకే, ఆమె వెళ్ళిన ఈవెంట్లకి ఏంది షాపింగ్ షాపింగ్ మాల్ ఏమన్నా ఓపెనింగ్ ఉంటే షాప్ ఓపెనింగ్లకు వాటికి వెళ్ళింది ఆమె. సోలో వచ్చిందని నేను ఎప్పుడు నేను మాట్లాడి ఆమెను పంపిస్తే అది నేను మేనేజ్ చేసినట్టు తప్ప, నేను నాకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంత ఇచ్చిన ఆమెకు, అంతే తప్ప ఆమె మీద నేను మాట్లాడుకుని అట్లా. సో ఓకే, ఇదంతా బేస్లెస్ కంప్లైంట్స్. ఓకే, ఇప్పటివరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు కదా, ఇంటర్వ్యూస్ అనాలిగా నువ్వు చేసిన వాటిని. నేను ఇంటర్వ్యూస్ అంటే నాకు నీ స్టైల్ ఆఫ్ ఇది. నీ నువ్వు చేసిన వాటిలో బెస్ట్ ప్రోగ్రామ్ ఏదనిపించింది, ఏ గెస్ట్ బెస్ట్ అనిపించారు ఇప్పటివరకు? గెస్ట్లు అంటే నాకు వచ్చిన వాళ్ళంతా కామెడీ యాంకర్సే. కామెడీ చేసే ఇది ప్రదీప్ కానీ, సుమ కానీ, తర్వాత శ్రీముఖి, వీళ్ళందరితో చేస్తుంటే సరదా సరదాగా ఇంత సీరియస్ ఉండదు కదా, ఫన్నీ ఫన్నీగా అయిపోతుంటాను. సుమతో చేసింది నాకు కొంచెం టఫ్ అనిపించింది. ఎందుకు అంటే తను కూడా ఏం తగ్గదు కదా స్పాంటేనియస్ ఉంటుంది, స్పాంటేనిటీలో తనకు ఆ రోజు కొంచెం చెమటలు పట్టించింది. నేను ఎక్కడ ఇది కాను కానీ టైమింగ్లో అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటా, చిన్న మెదడు ఆలోచిస్తూ ఉంటుంది ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి. కానీ సుమక్క దగ్గర మాత్రం జర ఇబ్బంది పడ్డా ఆయన కూడా పర్లేదు ఈక్వల్గానే అనిపించింది. ఓకే, చెప్పాలంటే నేను దగ్గరగా చూసి ఇప్పుడు పెద్ద డబ్బున్న పిల్లలు ఇట్లా వాళ్ళే హీరోలు అవుతారు, వాళ్ళే ఇది అయిపోతారు అని అంటే వాళ్ళు కూడా నిజంగా హార్డ్ వర్క్ చేయకపోతే కారు ఉండరు.
ఫామ్లో ఉండరు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమాకి తెలంగాణ స్లాంగ్ నేర్పించాల్సి అవసరం వచ్చినప్పుడు సెర్చ్ చేస్తే డబ్బింగ్ ఆర్టిస్టులో నేను కనిపించిన ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి నన్ను ఫైనల్ చేసి ఆయన నన్ను ఒక నెల రోజులు ఆయన వెనుక అట్లా ట్యూటర్గా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయనతో జర్నీ చాలా వండర్ అనిపించింది. అది ఇంత కష్టపడతాడా, ఉన్నా కూడా ఆకులు అలాలు తింటుండే ఆయన, ఏదో అది ఏముంటుంది సబ్వే నుంచి తెచ్చుకొని కీరాలు దోశలు తింటుండే ఆయన, దోసకాయలు కీరాలు క్యాబేజీ పువ్వు గసంటివన్నీ తింటుండే. అమ్మ ఇంత కష్టపడాలి నాయ అమ్మ, పైసలుంటే మనం కడుపు నిండా బిర్యానీ తింటాం కదా, కాదు కడుపు కట్టుకొని పచ్చిమి చేసి డూపులు లేకుండా రోపు కట్టుకొని చేసిన అప్పుడు అనిపించింది నాకు ఫామ్లో ఉండాలంటే వారసత్వం కాదు కొంచెం కసి ఉండాలనేది అర్థమైంది నాకు అల్లు అర్జున్ చూసిన తర్వాత. ఆయనకి ఎంత ఇష్టం అంటే స్నేహారెడ్డికి వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డికి ఆయన ఆమె రెగ్యులర్గా చూస్తాడంట. ఒకరోజు కాల్ చేసి సడన్గా సతీ నువ్వు రేపు రావాలి రావాలి సాయంత్రం అన్నాడు. అడుగుతాం అంత పెద్ద హీరో అడిగినప్పుడు సరే వచ్చేస్తాను సార్ అని, సరే ఓకే ఈ నెంబర్కి కాల్ చేయను అని అంటే సరే అని చేసిపోతే ఆ రోజు అకేషన్ ఏందో చెప్పలే, ఆమె బర్త్డే స్నేహారెడ్డి చూస్తే సడన్ సర్ప్రైజ్ అని, సత్తి అంటే ఇష్టం అంటావు కదా చూడు అని అంటే ఆమె షాక్ అయింది, దూరం ఉరికింది వామ్మో అని గెటప్లో వేరే నేను అందరు ఇక వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు ఏదో చిన్న పార్టీ చేసుకుంటారు, నేను సడన్గా లైట్లన్నీ ఆఫ్ చేసి సడన్గా నన్ను నిల్చోబెట్టి ఆన్ చేయగానే ఆమె ఒక్కసారికి భయపడ్డది, ఖుషి అయిపోయారు ఇక. ఎందుకంటే రీజన్ చెప్పింది, నేను రెగ్యులర్గా సత్తి అంటే వాచ్ చేస్తుంటా ఆ ప్రోగ్రాము నీ కామెడీ నీ పాటలు అన్నీ చూసినా అని చెప్పానంటే చాలా హ్యాపీ. అంతకన్నా ఇదేముంటే ఒక స్టార్ హీరో పిలిచి నన్ను గెస్ట్గా పిలవటం అంటే అనిపించింది, కొత్త ఉల్లాసాన్ని ఇచ్చింది అల్లు అర్జున్తో జర్నీ. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Name is Jabardast Navin. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol untundi. Dani laagi mattu kottandi. Marchipoyadu. Okay na? Subscribe to iDream.